విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకివీడి నగర పంచాయతీ వైస్ చైర్మన్ పొప్పాల సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోటిపల్లి గంగాధర్ అన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో 139 పాఠశాలలు పోటీ పడగా 10 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో 7 ప్రభుత్వ పాఠశాలలు, 3 ప్రైవేటు పాఠశాలలు ఎంపిక చేయగా ఆదిత్య స్కూల్ విద్యార్థిని వాడపల్లి మౌళి ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ యు కనకదుర్గా సాంబశివరావు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని మౌళిని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మల నాగుతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనేక రంగాల్లో విద్యార్థుల్ని మంచి స్థాయికి తీసుకోవాల్సిందిగా టీచర్స్ కూడా మరి అభినందిస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులు యాక్టివ్గా ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అలాగే మన యొక్క గ్రామానికే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఇంకా అనేక ప్రోగ్రామ్స్లో మీరు మంచి పేరు తెచ్చుకుని బాగా చదువుకుని ఉన్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కన్నా ఇండికా ప్లాంట్ ఉపయోగించి వ్యర్థజలాలు మురుగునీరు శుద్ధి చేస్తే ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా మరి మొదటిలో రావాలని చెప్పదని ఆ విద్యార్థిని ఆశీర్వదిస్తూ మరియు రాబోయే రోజుల్లో ఆదిత్య స్కూల్స్ నుంచి ఇటువంటి ఏ రంగంలోనైనా ఒక తలపెట్టినటువంటి మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ విషయ పరిజ్ఞానంతో ఉన్నటువంటి సైన్స్ కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులకి ఈ స్కూల్ నుంచి మరి తరబీతి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో 139 స్కూల్స్ పాల్గొంటే అందులో 10 స్కూల్స్ ఈ యొక్క పోటీలకి అర్హత సాధించడం, అందులో 7 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 3 ప్రైవేట్ స్కూల్స్ అర్హత సాధించి, అందులో ఆదిత్య స్కూల్ ఉండటం మరి ఇక్కడటువంటి మేనేజ్మెంటు టీచర్స్ యొక్క కృషి ఫలితం అని చెప్తుందని వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ. సో మీరు ఈ వయసులో జాగ్రత్తగా చదువుకుని మీ మేధాశక్తిని పెంచుకుంటూ మనం ఏం చేయగలం, మనం చదువుకున్న దానికి మన మేధాశక్తిని ఉపయోగించి మన కొత్త కొత్త విషయాలు కానీ కొత్త కొత్త పరికరాలు కానీ ఏదైనా చేయాలంటే అది మీ మేధాశక్తి నుంచి వస్తుంది. మీ మేధాశక్తి, మీ చదువు రెండు కలిపి మీరు మరింత అభివృద్ధిలో రావాలని చెప్పి మరిన్ని ఈ ప్రాజెక్టులన్నీ మీరు వెళ్ళి ఎదరికి ఫ్యూచర్లో మీరు మంచి ఆఫీసర్ల కింద, మంచి సైంటిస్టుల కింద, మంచి మంచి కార్యక్రమాలలో ఎదరికెళ్ళాలని, ఇంకా మీరు మరిన్ని అవార్డులు పొందాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ. ఈ 138 మంది పార్టిసిపేట్ చేసిన ఈ రాష్ట్ర స్థాయి దాంట్లో పాపకి రాష్ట్ర స్థాయి మన స్కూల్ నుంచి కావడం చాలా గర్వంగా భావిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా పోటీ తత్వం పెంచుకుని మిగతా వాటిలో కూడా వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఇంకో కొంతమంది ఒకటే కాకుండా ఇంకా కొంతమంది కొన్ని ప్రాజెక్టుల్లో రావాలని మీరు చదువులో కానీ ఈ సైన్స్ ఈ ప్రాజెక్టులో కానీ పోటీ తత్వం పెంచుకుని ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ. ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య ఈ రెండు విద్యలు నేర్పబడినప్పుడే విద్యార్థి సంపూర్ణ వికాసం జరుగుతుంది. సో వివేకానందరు అంటారు, ఆల్ పవర్స్ విత్ఇన్, నీలోనే అన్ని శక్తులు దాగి ఉన్నాయి, వాటిని నువ్వు ఉపయోగించుకో, నువ్వు అద్భుతమైన ఫలితాలు సాధిస్తావని ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక గురించి తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన స్ఫూర్తితో ప్రతి విద్యార్థి తనలో ఉన్న అంతర్గత శక్తులను ఉపయోగించుకుంటే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఆ విజయాలు సాధించాలంటే అటువంటి శక్తులను ఉపయోగించుకోవాలంటే ధ్యానము ఈ రెండు చిన్నపరిచే అవసరం. ఆ రాత్రిలో ఇంకా మీరు ఇంకా ఈ 10 సంవత్సరాలలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అది ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో సృజనాత్మకంగా ఆలోచిస్తే తప్పించి అది జరగదు. అది మన ఇండియా కానీ అన్ని దేశాలు కూడా సైన్స్లో ముందంజ వేస్తున్నాయి. దాంతోపాటు మన భారతదేశం కూడా ఇప్పుడు మిగతా అన్ని దేశాలతో కూడా పోటీ పడాలంటే కొన్ని స్టూడెంట్స్లో ఉన్న క్రియేటివిటీ దాన్ని మీరు పదులు పెట్టి ఉంటే అది మన భారతదేశం అందరికంటే ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది.